నమస్కారం అండి. చాలామందికి ధనం సంపాదించాలని ఉంటుంది, ధనాన్ని దాచిపెట్టుకోవాలని ఉంటుంది, అదేవిధంగా ధనానికి సంబంధించినటువంటి ఆనందాన్ని పొందాలి అనేటువంటిది చాలామందికి ఉంటుంది. కానీ చాలామందికి ఆదాయ మార్గాలు ఉండవు, సంపాదన మార్గం ఉండదు, అదేవిధంగా ధనం యొక్క నిల్వలు ఉండవు, కానీ ఖర్చులు మాత్రం అధికంగా ఉంటూ ఉంటాయి. ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి సామాన్యుడికి కూడా, ఉన్నవాడికి, లేనివాడికి, మధ్యతరగతి వాడికి, అందరికీ కూడా సంపాదించాలనే కోరుకుంటుంది. కానీ ఆ ధనాన్ని ఎట్లా వస్తుంది, ఆ లక్ష్మీదేవిని పూజిస్తే నిజంగా మనకు లక్ష్మీదేవి వస్తుందా అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉంటూ ఉంటాయి. అయితే ఈ వీడియోలో నేను స్పష్టంగా చెప్తున్నాను, డబ్బు సంపాదించడం ఒక అంటే పూజ మార్గంలో కానీ, మన ఆచార వ్యవహారాల ద్వారా కానీ ఎంత సులభంగా మనం డబ్బును సంపాదించవచ్చు అనేటువంటి విషయాన్ని విశదీకరంగా చెప్తాను. ఈ యొక్క విషయాలు కనుక మీరు చక్కగా విని ఆచరించడానికి ప్రయత్నం చేసి ఆచరించినట్లయితే తప్పనిసరిగా మీరున్న స్థితి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిని ఆర్థికంగా పొందగలుగుతారని నేను ఖచ్చితంగా ప్రమాణం చేసి చెప్పగలుగుతాను. కానీ మనం ఆచరించాలి. లక్ష్మిని పొందడానికి ముఖ్యమైనటువంటి రెమెడీ ఏంటంటే, గంధద్వారం ధురాదర్శం నిత్య పుష్టం కరీషిణిం అన్నారు. అంటే గంధాన్నే ద్వారంగా చేసుకుని, గంధం అంటే సెంట్ అండి, అంటే పరిమళం. పరిమళ పుష్పాలతో గనక మనం దేవతలను అర్చించి ఇంటిని ఎప్పుడు కూడా పరిమళాలతో ఉంచుకున్నట్లయితే, సుమధుర పరిమళాలతో, అంతేగాని మనం ఇంటిలంతా కూడా కంపు కొడుతూ, కొంతమంది ఇంట్లోకి వెళ్ళగానే పాచి కంపు కొడుతూ ఉంటుంది, అట్లా కాకుండా మంచిగా శుభ్రంగా కనుక ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెప్తారు. ఎందుచేత, మామూలుగా సైంటిఫికల్గా ఆలోచించండి, చక్కని వాసన గుమగుమలాడుతుంది అనుకోండి, మీలోనే ఉత్సాహం వస్తుంది, మీరు చేసేటువంటి కార్యాల్లో కూడా చక్కగా ఉత్సాహంతో చేయగలుగుతూ ఉంటారు. దీన్నే మన శాస్త్రాల్లో గంధర్వ సాధన అన్నారు. అంటే చక్కగా సువాసనలు వచ్చేటువంటి పూలతో అలంకరించుకుని చక్కని పరిమళ ద్రవ్యాలతో శరీరాన్ని చక్కగా ఎప్పుడూ కూడా మంచి సువాసన భరితంగా ఉంచుకున్నట్లయితే అది గంధర్వ సాధన. గంధర్వులకి దక్కనటువంటి ఐశ్వర్యం లేదు, అట్లాంటి ఐశ్వర్యం మనకు లభిస్తుందని చెప్తూ ఉంటారు. లక్ష్మిని పొందడానికి అమ్మవారిని గంధంతో పూజించడమే కాదు, ఇల్లంతా కూడా సుమధుర మంచి ఇదిగా ఉంచాలి. అదేవిధంగా లలిత అమ్మవారిని కనుక ఎర్రని సువాసన ఉండేటువంటి పుష్పాలతో పూజిస్తే తప్పనిసరిగా అధికమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. లలిత అమ్మవారిని ఎర్రని సువాసన వచ్చేటువంటి పుష్పాలు, ఎందుకు ప్రతిసారి సువాసన వచ్చే పుష్పాలు అంటున్నారంటే, ఈ మధ్యన ఇమిటేషన్ పుష్పాలు వస్తున్నాయి, ఎర్రగా ఉంటున్నాయి తప్ప వాసన రావు, కంపు కొడుతూ ఉంటాయి. అటువంటి పుష్పాలతో పూజించి ఫలితం రావట్లేదేంటి అని బాధపడే వాళ్ళు ఉంటారు. అయితే లలిత అమ్మవారిని పూజించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పుష్పాలని చెత్తలో పాడేయటం కానీ, ఎక్కడ పెడతాడు పాడేయటం కానీ చేయకూడదు. ఆ పుష్పాలు కేవలం పారే నీటిలో మాత్రమే వేయాలి. ఎందుకనంటే అమ్మవారికి సంబంధించిన పుష్పాలను ఎక్కడ పడితే వేస్తే గనక ఆవిడని అవమానించినటువంటి దోషాన్ని పొంది ఆ యొక్క దోషం వల్ల కూడా చాలా నష్టం జరుగుతుందని పురాణాల్లో నేను చదివాను. కాబట్టి ఆ విషయం మీకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. అంచేత ఎర్రని పుష్పాలతో మీరు శ్రీచక్రాన్ని అర్చించినట్లయితే, శ్రీచక్రం లేకపోయినట్లయితే నష్టం లేదండి. లలితామవారి యొక్క చిత్రపటం పెట్టుకునైనా సరే, లలితా సహస్రనామ స్తోత్రం చేస్తూ చక్కగా ఆవిడ కనుక మీరు ఎర్రని పుష్పాలతో కనుక పూజ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు డబ్బు లభిస్తుంది. అలాగే కొంతమంది ఉంటారు, వారికి హోమాలు చేసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. అయితే హోమంలో ఏ ద్రవ్యం వేస్తే డబ్బు వస్తుందండి అనేటువంటి అనుమానం ఉంటుంది. ఎర్రని కలవ పువ్వులు, ఎర్రని తామర పువ్వులు, వీటిని కనుక చక్కగా హోమంలో వేసి చేశారనుకోండి, లక్ష్మి రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. అలాగే కాళీమాత హోమం చేసేటప్పుడు డబ్బులు పెట్టుకోలేమండి, మీరు గులాబీ పూలు అంటే చాలా ఎక్కువ రేటు ఉంటాయి, కలవులంటే చాలా ఎక్కువ రేటు ఉంటాయి అన్నవాళ్ళు, కొంచెం పేదవాళ్ళు, డబ్బు ఉంటే మేమెందుకు హోమం చేస్తామండి అనేవాళ్ళు ఉంటారు. అటువంటి వారి కోసం ఎర్ర గన్నేరు పూలతో కనుక కాళీమాతకు హోమం చేసినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి, ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి. అంచేత ఈ యొక్క రెమెడీస్ చేసుకుంటూ, ఇది కాకుండా మనకి లక్ష్మీదేవిని ఆహ్వానం చేసుకోవడానికి నాకు ఇంకా ఏదైనా చెప్పండి, నాకు ఇంకా వేరే సాధనలు ఏమున్నాయి అని చెప్పి అడిగేటువంటి వారికి మరికొన్ని పరిహారాలు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. అన్నిటికంటే మొట్టమొదటి పరిహారం, శీఘ్రంగా అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు డబ్బులు చేయడానికి చేయాల్సినటువంటి మంత్రం ఏంటంటే కుబేర మంత్రం.
కుబేరుణ్ణి కనుక పూజిస్తే ఆన్ స్పాట్ డబ్బులు వస్తాయి, అంటే అప్పటికప్పుడు వచ్చేస్తాయి డబ్బులు, కానీ సంపాదన ఉండదు, ఆదాయ మార్గం ఉండదు, అప్పటికప్పుడు వస్తాయి డబ్బులు అంటే నా అనుభవం చెప్తున్నాను. కుబేరుణ్ణి ఎప్పుడు చేసినా అప్పటికప్పుడు డబ్బులు వస్తాయి. అలాగే డబ్బులు ఇవ్వటంలో ప్రముఖమైనటువంటి శక్తి కలిగినటువంటి గ్రహం కుజగ్రహం. కుజుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేస్తే కూడా అధికమైనటువంటి డబ్బు రావాల్సిందే ఎవరికైనా సరే. కుజుడు అట్లాంటి డబ్బు ఇవ్వగలగటంలో సిద్ధహస్తుడు. కుజుడికి సంబంధించిన రుణ విమోచక అంగారక స్తోత్రం ఉంటుంది. అప్పులు పాలైపోయినటువంటి వారు మేడి కర్రతో, అంటే మేడి కర్ర యొక్క బొగ్గుతో రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చేస్తూ నేలపైన మూడు గీతలు గీసి మీ యొక్క ఎడమకాలి బట్టన్ వేలతో కనుక మూడు గీతలను చెరిపివేస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకున్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి. ఇదొక చాలా చిన్న రెమెడీ, ఎంతో ఉండదండి, చిన్నగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకి డబ్బు రావడానికి మరొక అద్భుతమైనటువంటి ఉపాయం ఏంటంటే తాంత్రిక మార్గంలో ఉన్నటువంటి వారికి స్వర్ణాకర్షణ భైరవ సాధన అని ఉంటుంది. ఆ స్వర్ణాకర్షణ భైరవ స్వామి యొక్క ఆరాధన కనుక మనం చేసినట్లయితే తప్పనిసరిగా మీకు రావాల్సిన మొండి బాకీల్ని కూడా పట్టి లాగి వసూలు చేసే శక్తి ఆయనకు ఉంటుంది. ఆ మంత్రం కోసం ఎవరైనా కావాలంటే స్వయంగా సంప్రదిస్తే నేను ఆ మంత్రాన్ని ఇస్తాను, అది మీరు చేసుకుని స్వయంగా మీరు అనుభవంగా చూసుకోవచ్చు. సాధన విధానం గురుముఖత తెలుసుకోవటం అవశ్యం. అయితే ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ సాధన చేసినట్లయితే ఎట్లాంటి జటిలమైనటువంటి సమస్య నుంచి అయినా సరే బయటకు లాగి ఆ సమస్యని సాల్వ్ చేసి దాంట్లోంచి మీకు ఆర్థికపరమైనటువంటి లాభాన్ని చేకూర్చేటువంటి శక్తి ఆయనకు ఉంటుంది. నాకు భగవంతుడి దేవుల స్వప్న సాక్షాత్కారాన్ని ఇచ్చారాయన. అయితే మరొక రెమెడీ ఏంటంటే లక్ష్మిని పొందడానికి శ్రీ సూక్తం. శ్రీ అంటే లక్ష్మి, సూక్తం మంచిగా చెప్పబడింది లక్ష్మీదేవి గురించి మొత్తం అంతా కూడా. అది అట్లా ఆ శ్రీ సూక్తం యొక్క అర్థవంతంగా కనుక శ్రీ సూక్తాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా డబ్బు రావాల్సిందే. అయితే లక్ష్మీదేవిని ఎప్పుడు మనం పూజ చేసినా కూడాను డబ్బు తనంత తానుగా రాదు. ఆవిడ రావాలి అంటే విష్ణుమూర్తికి సమేతంగా చేయాలి, అంటే నారాయణ సూక్తాన్ని అలాగే పురుష సూక్తాన్ని కలిపి శ్రీ సూక్తాన్ని చేయండి, ఖచ్చితంగా వస్తుంది లక్ష్మీదేవి. అష్టలక్ష్మీ స్తోత్రం చేయండి విష్ణు సహస్రనామంతో కలిపి. అదేవిధంగా లక్ష్మిని ఆవాహనం చేసుకోవడానికి, మన దగ్గర రప్పించుకోవడానికి బలమైనటువంటి ఒక రెమెడీ ఏంటంటే ఎవరైతే చక్కగా దేవీ సప్తసతిలో ఉన్నటువంటి రెండవ అధ్యాయాన్ని మాత్రమే పారాయణం చేస్తారో వారికి కూడా అఖండమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అంటే మొదటి అధ్యాయంతో కానీ మూడో అధ్యాయంతో కానీ పని లేకుండా కేవలం మధ్యలో ఉన్నటువంటి అధ్యాయాన్ని మాత్రమే మనం చక్కగా పారాయణం చేసినట్లయితే తప్పనిసరిగా వారి యొక్క ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి అండి. అలాగే లక్ష్మిని పొందడానికి మరొక అద్భుతమైనటువంటి ఉపాయం ఏంటంటే, అన్నిటికంటే గొప్ప ఉపాయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దరిద్రం పోతేనే లక్ష్మి మన జీవితంలోకి వస్తుంది. అసలు సిస్తలైన రెమెడీ, ఇప్పుడు మనం చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ కూడా ఒక చిన్న రెమెడీస్ అయితే ఇప్పుడు చెప్పేది అతిపెద్ద రెమెడీ. ఎవరైతే మారేడు దళాలతో మారేడు ఫలాలతో శివుని అర్చించి ఆ శివుని అర్చించినటువంటి దళాలతో గనక మీరు హోమం చేస్తారో, ఆ మారేడు దళాలతో హోమం చేస్తారో వారికి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ఎవరైతే చక్కగా శివుని అర్చిస్తూ శివాలయాల్లో దీపాలు వెలిగిస్తారో వారికి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆర్థిక బాధలు కూడా కడతీరిపోతాయి. ఎందుకంటే శివుడు మాత్రమే ఐశ్వర్యప్రదాత. ఐశ్వర్యాన్ని కుబేరుడికి ఇచ్చిందే శివుడు. కుబేరుణ్ణి ఉత్తర దిక్పాలకుడిని చేసింది శివుడు. కేవలం ఆయన దీపాలు వెలిగిస్తూ ఉన్నారనేటువంటి కారణంగా జన్మ జన్మలుగా అనేక దరిద్రాలను తీసివేస్తూ ఉత్తర దిశకు దిక్పాలకుడిని చేశాడు కుబేరుణ్ణి, సాక్షాత్తు శివభగవానుడు. మారేడు దళాలతో శివుణ్ణి అర్చించడం, అదేవిధంగా శివాలయంలో దీపాలు వెలిగించడం, ఇది సాధారణమైన ఆషామాషీ వ్యవహారం కాదు, చాలా గొప్ప రెమెడీ అన్నమాట. అంచేత ఈ యొక్క రెమెడీ కూడా మీరు చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఐశ్వర్యం లభిస్తుంది.
ఇంతటితో స్వస్తి.